నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబపరమైన విషయాల్లో స్వల్పమైనటువంటి ఇబ్బందులు గోచరించే పరిస్థితి గోచరిస్తుంది. వివాదాలకి తగాదాలకి ఎంత దూరంగా ఉండాలని చెప్పి మీరు భావించినా ఏదో ఒక సమస్య, అది కూడా మీకు సంబంధించింది కానటువంటిది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది. విద్యా సంబంధమైన విషయాలు కూడాను సానుకూలంగా ఉన్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. రుణాలు తీర్చివేయగలుగుతారు కొంత భాగం. అదేవిధంగా మళ్ళీ రుణాలని బ్యాంకుల ద్వారా కానీ మరొక చోట కానీ తీసుకోవడం అనేది జరుగుతుంది. వాటిని అభివృద్ధి కార్యక్రమాల్లో పెడతారు. మనం చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఇది చక్కటి ఫలితాలు ఇస్తుందని చెప్పని ఆశ పెట్టుకుంటారు. అందుకోసం ఎంతగానో శ్రమిస్తారు. మీ శ్రమకు తగినటువంటి ఫలితం రాకపోయినా అంతో ఇంతో ఫలితం అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సమర్థులైనటువంటి భాగస్వాములు, సమర్థులైనటువంటి స్నేహితులు లేకపోవటం వల్ల ప్రతి విషయంలో కూడాను అన్నీ మీరే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివో తెలుసుకొని ఏ పని వాళ్ళకి అప్పచెప్పాలన్నా కానీ మీకు భయం వేస్తుంది. కొన్ని పనులు వాళ్ళకి అప్పచెప్పినా కానీ అందులో నష్టం రావటమో, వివాదాలు తగాదాలు ఏర్పడటమో జరుగుతుంది. అందుకని సమర్థులైన వ్యక్తులు ఎవరైనా దొరికితే వాళ్ళని భాగస్వాములుగా కలుపుకోవాలని చెప్పని మీరు భావిస్తారు. స్నేహం స్నేహమే, బంధుత్వం బంధుత్వం అన్నట్టుగా వాళ్ళకి అవసరమైన సహాయం చేయొచ్చు. కానీ వ్యాపారంలో శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళని మనం ప్రోత్సహించకూడదు. వాళ్ళు మన బంధువులైనా స్నేహితులైనా కానీ దూరంగా ఉంచడమే మంచిది అనేటువంటి ఒక కఠిన నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. ఇందువల్ల కొంతమందికి మానసికమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం మీ వల్ల ఏర్పడుతుంది. వాస్తవాన్ని గుర్తించకుండగా అనవసరమైనటువంటి అపనిందలు మీ మీద వేయటం అనేది జరుగుతుంది. వాటిని మీరు అంతగా పట్టించుకోకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్ళాలని చెప్పని ఆశిస్తారు. ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో, కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన ఒక కొలిక్కి వస్తే బాగుండును అనేటువంటి పద్ధతిలో మీరు కృషి చేసుకుంటూ వెళ్తారు. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. కనుక ఈ గురువు షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రకమైన పరిస్థితి వస్తుంది. ఈ ఆరోగ్య పరిస్థితి బాగుపడాలంటే అంగారక పాశుపత హోమం చేయించండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేకపోతే ఈ కృష్ణానది పుష్కరాల సందర్భంగా సింహరాశి నుంచి మారినటువంటి గురువు కన్యారాశిలోకి వచ్చాడు. మేషరాశికి అది షష్టమ స్థానం అవుతుంది. శత్రు రోగ రుణస్థానం అని చెప్పని పేరు. అందువల్ల శత్రువులు ఎక్కువ అవుతారు, అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కనుక ఈ రకమైన దోషాలు ఏవి లేకుండా ఉండటానికి శక్తివంతమైనటువంటి అంగారక పాశుపత హోమం చేయటం చెప్పదగిన సూచన. ఒకవేళ ఈ రకమైనటువంటి హోమాలు చేయించుకోలేని వాడు ప్రతిరోజు కూడాను రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదువుకోవటం, విష్ణు సహస్రనామాల్ని పారాయణ చేయటం చెప్పదగినటువంటి సూచన. వివాహాలు శుభకార్యాల విషయంలో మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా అమలు పరచగలుగుతారు. ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినప్పుడు కూడాను మీ యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో, మీరు కోరుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్న సంబంధాన్నే చేద్దామని చెప్పి అనుకుంటారు. కానీ ఎక్కడా కూడా తొందరపడరు. పక్కవాళ్ళు ఈ సంబంధం పోతే మళ్ళీ రాదు, నువ్వు ఒప్పేసుకో అని చెప్పని మీ బంధువులు స్నేహితులు చివరికి ఇంట్లో వాళ్ళు కూడా ప్రెజర్ చేసినా మీరు మాత్రం లొంగరు. నేను అనుకున్న విధంగానే క్వాలిటీస్ ఉండాలి, ఏ సంబంధం పడితే ఆ సంబంధం నేను ఇవ్వను అని చెప్పని మీరు భీష్మించుకొని కూర్చుంటారు.
మీరు అనుకున్నటువంటి మంచి సంబంధం వస్తుంది, వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ఈ మేషరాశి వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో కలుసుపాటు బాగుంటుంది. 10 రూపాయలు వస్తాయని చెప్పిన భావించే చోట 100 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు చేతికి వచ్చినాయి కదా అని సంతోషపడేలోపు 150 రూపాయలు ఖర్చు అవుతుంది. మీ చేతికి డబ్బులైతే వస్తాయి కానీ అవి దాచుకోవటం కానీ సేవింగ్స్ కానీ ఉండనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ తగాదాలు పెట్టుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తమ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వల్ల ఇబ్బందులు కొనసాగుతూనే ఉంటాయి. వాటిని ఓ పక్కన పెట్టి మీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవో మీరు కొనసాగించడం అనేది చెప్పదగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైనప్పటికీ మీ యొక్క చాకచక్యమైనటువంటి మాటల చాతుర్యం వల్ల ఆ ఉద్యోగాన్ని ఏదో విధంగా నిలబెట్టుకొని సక్రమంగా లాక్కురాగలుగుతారు. సరే ఏది ఏమైనా తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళు ఉంటుంది అనేటువంటి భావంతో ఓ స్థిరమైన ఉద్యోగం కోసం, ఒక మంచి కంపెనీలో ఉద్యోగం కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు, దాన్ని సాధించుకోగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. సివిల్ సర్వీసులకు వెళ్ళేవాళ్ళకి కానివ్వండి, మెడిసిన్ సీటు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి కానివ్వండి, ఐఐటి కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి కానివ్వండి, సాంకేతిక విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. మంచి యూనివర్సిటీలో చదువుకోవాలనుకునేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. విదేశీయాల సంబంధమైన విషయాలకు సంబంధించి విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు మీకు చాలా అనుకూలిస్తాయి. స్టాంపింగ్ కానివ్వండి, వీసా కానివ్వండి, తప్పకుండా వస్తుంది. అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి గ్రీన్ కార్డు చాలా త్వరలో రాబోతుందని చెప్పని మీరు తెలుసుకుంటారు. స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండి స్థిరమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకొని అందరికీ కూడాను మీ చేతలైనంతలో సహాయం చేయటం అనేది జరుగుతుంది. సహోదర సహోదరి వర్గానికి అండగా నిలబడతారు, కుటుంబానికి అండగా నిలబడతారు. మనల్ని ఈ మాత్రం పెంచి పోషించిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రుణం తీసుకోవాలని చెప్పని మీరు ఆశిస్తారు, మీరు మానసికంగా కోరుకుంటారు. భగవంతుడి కంటే కూడాను పెద్దవాళ్ళని ఎక్కువగా మీరు తలుచుకుంటారు, ఎక్కువగా మీరు ఆరాధిస్తారు. అయితే ఈ కలియుగంలో ఇలాంటి మంచితనం ఏది కూడాను సత్ఫలితాలను ఇవ్వదన్న సంగతి అందరికీ తెలిసిందే. మీరు ఎవరిని ఎంత ప్రేమగా చూసినప్పటికీ, ఎన్ని విధాలుగా ఆదుకున్నప్పటికీ వాళ్ళ అభిమానం మాత్రం మీ మీద ఉండదు. మీ శత్రువర్గం మీదనే వాళ్ళకి అభిమానం ఉంటుంది. చాకిరి మీది, ప్రేమ వాళ్ళ మీద, ఇవన్నీ కూడా మీకు తెలుసు. కానీ ధర్మాన్ని అనుసరించి మనం నడుచుకోవాలనే పద్ధతిలో మీరు వెళ్తున్నారు. అదే పద్ధతిలో వెళ్ళండి. కొన్నాళ్ళకి కాలమే వాస్తవాలను తెలియజేస్తుంది, ఎవరు ఏమిటనే విషయం తెలుస్తుంది. విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించాలి, సరస్వతీ తిలకాన్ని ధరించాలి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో, తెల్లజిల్లేడు బొత్తులతోటి వినాయకుడి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ దేవతకైనా ఏ దేవుడికైనా సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇవన్నీ కూడాను మన మహర్షులు తెలియజేసినటువంటి సులభమైనటువంటి ఉపాయాలు. వీటిని మనం ఆచరించడం వల్ల పెద్ద పెద్ద ఫలితాలని పొందగలుగుతాం, సౌఖ్యవంతమైన జీవితాన్ని కలిగి ఉండగలుగుతాం. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతులు ఆర్థిక పరిస్థితి ఏర్పడతాయి. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని విషయాల్లో సానుకూలమైనటువంటి పరిణామాల కోసం చాలా ఓర్పుగా ఎదురు చూస్తారు. ఈరోజు గడుస్తుందా, రేపు గడుస్తుందా, ఎప్పుడు గడుస్తుంది, మనం ఎప్పుడు అవకాశాన్ని చేజిక్కించుకోగలుగుతాం అనే విషయంలో మీరు ఎంతగానో ఆతృత పడతారు. అయితే ఆందోళన పడాల్సిన అవసరం మాత్రం లేదు. తప్పకుండా అవకాశాలు మీ చేతికి అంది వస్తాయి. మీరు నమ్ముకున్నటువంటి దైవం, మీ కులదైవం తప్పకుండా ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు. మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. జ్యేష్ఠ సంతానం విషయంలో, జ్యేష్ఠ సంతానం అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వీళ్ళలో ఒకళ్ళ విషయంలో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళని కౌన్సిలింగ్లో పెట్టి వాళ్ళకి మంచి విషయాలు ఉద్బోధన చేసి వాళ్ళని సక్రమంగా మంచిదారిలో పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఏర్పడుతుంది. అది విజయవంతంగా మీరు ఆ బాధ్యతను పూర్తి చేయగలుగుతారు. చిన్నపిల్లలు తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకున్నా మనం హట్టవ్వకుండా, మనం తొందరపడకుండా వాళ్ళకి వాస్తవాలు తెలియజేసి ఇది ఇది మంచిది కాదు నాన్న, ఇది మంచిది అని చెప్పి వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉందని మీరు ఆ విధంగానే నడుచుకుంటారు. సక్రమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి సానుకూలమైనటువంటి పరిణామాలు ఈ వారం గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. అందులో ఏమాత్రం కూడాను సందేహం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మీరు కొన్ని ముఖ్యమైన విషయాల్ని పక్క వాళ్ళకు వదిలేసి, స్నేహితులకు బంధువులకు వదిలేసి దానికి సంబంధించిన వ్యవహారం చూసుకోమని చెబుతారు. అది మీకు ఇబ్బంది కలిగించే వ్యవహారంగా మారుతుంది. చివరికి ఆ పని కూడా మీరే సానుకూల పరుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలించే పరిస్థితిగా గోచరిస్తుంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు కారణంగా బంగారము, విద్య, సొసైటీలో పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యము, అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నత స్థితి, ప్రఖ్యాతి ఇవన్నీ కూడా లభించే పరిస్థితి గోచరిస్తుంది. అందుకని ఈ గురుగ్రహం మరింతగా యోగించాలంటే ఈ గురుగ్రహానికి జపాలు చేయించి శనగలు దానంగా ఇస్తే చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కాకపోయినా మీకు వీలైనప్పుడు, మీకు కుదిరినప్పుడు గోసేవ చేసుకోండి. గోవుకి గరిక కానీ, పచ్చగడ్డి కానీ, ఉలవలు కానీ తినిపించడం, గోవుని చూసి నమస్కారం పెట్టుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల మీరు 1000 యజ్ఞాలు చేసినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది మీకు అందుబాటులోకి వస్తుంది. ఇవి పురాణాలు, శాస్త్రాలు, వేదాలు ఏకకంఠంతో, ముక్తకంఠంతో చెప్తున్నటువంటి మాట ఇది. గోసేవ చేసుకోవటం అనేది అంత సామాన్యం కాదు. పూర్వజన్మ సుకృతం ఉండాలి. దానికోసం ప్రయత్నించండి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతోటి దేవుడి దగ్గర దీపారాధన చేయటం, ఓం నమో నారాయణ ఒత్తుల్నే దీపారాధనలో ఉపయోగించడం, దైవికం అనేటువంటి పొడితోటి ధూపం వేయటం, అదేవిధంగా హనుమాన్ సిద్ధులతోటి ఆంజనేయ స్వామి వారిని పూజించి హనుమాన్ ఒత్తుల్ని వాడటం చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థంపుడితో కానీ, సిద్ధగంధంతో కానీ మీరు ఏ దేవతనైనా, ఏ దేవుడైనా అభిషేకిస్తే మీరు అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా సాల్వ్ అవుతాయి, అనుకూలమైన ఫలితాలు చేతికొస్తాయి. ఈ మిథున రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. కర్కాట రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో, పెండింగ్లో ఉన్న బిల్స్, దానికి సంబంధించిన డబ్బులు చేతికి అందుతాయి. పని చేయటంలో మీకంత నైపుణ్యం లేదని చెప్పిన విమర్శించిన వాళ్ళు మీ పనితీరుని మెచ్చుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక మంచి గుడ్ విల్ సంపాదించగలుగుతారు. మీకు ఏదైనా పని అప్పచెబితే దాన్ని సక్రమంగా, నీతిగా, నిజాయితీగా చేస్తారనేటువంటి ఒక ఉద్దేశం అందరిలో కూడా ఏర్పడుతుంది. ఇతరుల మాదిరిగా ఏదో చవట కట్టడాలు కట్టి డబ్బులు తీసుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, అలా కాకుండా నిర్మాణంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అందులో క్వాలిటీ కోసం మీరు రాజీ పడకుండా కష్టపడతారు. ఈ నేపథ్యంలో తక్కువ లాభాలే వచ్చినా కానీ దానికోసం మీరు సిద్ధపడతారు. మనం మంచి పేరు తెచ్చుకుంటే ఆ పేరే 10 రూపాయలు తెచ్చిపెడుతుంది. అంతేగాని మనం సన్నాసి కట్టడాలు కట్టి నలుగురితో చీయని పిచ్చుకోవడం అనేది మంచి పద్ధతి కాదు అనేటువంటి ధోరణిలో మీరు వెళ్తారు. ఇది మీకు మానసికమైనటువంటి ఆనందం కలిగించినా కానీ మీ పక్కన ఉన్నవాళ్ళు, మీ తోటి వాళ్ళు, మీ కొలీగ్స్ మాత్రం ఏ మా అందరికంటే నువ్వు నిజాయితీ పడివా, ఆ విధంగా వెళ్ళటం, మేము వెళ్తున్న దారిలోనే నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళ స్వార్థం కోసం. మీరు చెప్తారు మీరు పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటమే నాకు ఇష్టం, నాకు వచ్చిన 1 రూపాయి చాలు, మీ పద్ధతులు పనులు మీరు చూసుకోండి అని నిర్మోహమాటంగా చెప్తారు. ఎక్కడ కూడాను మీరు నమ్ముకున్నటువంటి విషయాల్లో రాజీ పట్టం అనేది లేదు అని చెప్పని మరొకసారి నిరూపించుకుంటారు. కుటుంబ సంబంధమైన విషయాలు బాగున్నాయి, సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి, విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అన్ని విషయాల్లో కూడాను ఆచితూచి వ్యవహరించి చక్కటి నిర్ణయాలు తీసుకొని అందరితో మంచి అనిపించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఆర్థిక పరిస్థితి కూడాను గతంలో కంటే ఇప్పుడు కొన్ని అవకాశాలు వచ్చి తద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేటటువంటి స్థితి గోచరిస్తోంది. విదేశీ ప్రయాణాలు చేయాలని, విదేశాల్లో చదువుకొని మంచి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో డిగ్రీ సంపాదించాలని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఫలిస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కోరుకున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో అమితంగా కష్టపడేందుకు ఫలితం అనేది మీకు కనపడుతుంది. ప్రతి విషయంలో కూడాను భగవంతుడి మీద భారం వేసి మీరు చేయాల్సినటువంటి కృషి చేస్తారు, ఫలితం కోసం ఆశిస్తారు. ఫలితం బాగా వచ్చిందా సరే దైవానుగ్రహం, ఫలితం సరిగ్గా రాలేదా సరే దేవుడు ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు, ఆయన ఇచ్చినప్పుడు తీసుకుందాం అనే పద్ధతిలో మీరు నిబ్బరంగా నడుచుకుంటారు. ఎంత డబ్బులు అవసరమైనా కానీ దగ్గర వాళ్ళని కానీ బంధువులను కానీ స్నేహితులను కానీ నాకు అప్పు కావాలని చెప్పని 1 రూపాయి కోసం చేయదాచి మీరు అడగరు. మీకున్న వాటిల్లోనే మీరు సర్దుబాటు చేసుకుంటారు. అవసరమైతే మీరు రుణాలు చేసుకుంటారు, లేకపోతే ఏదైనా వస్తు సామాగ్రి ఉంటే దాన్ని అమ్ముకుంటారు తప్ప ఇలాంటి వాటికి మాత్రం మీరు పాల్పడరు, ఎవరిని కూడా సహాయం అడగరు. మీ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కూడా ఉంది. 3వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల మంచి మేధస్సు కలిగిన వాళ్ళు, అదేవిధంగా మంచి తెలివితేటలు కలిగిన వాళ్ళు, అధికారం కలిగిన వాళ్ళు, వాళ్ళందరికీ మీరు ఆత్మీయులు అవుతారు. వాళ్ళు మీ మాటలు వింటారు, లాభపడతారు, దానికి తగ్గినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీకు ముట్ట చెబుతారు. సమాజంలో అంత పెద్ద స్థాయి కలిగిన వ్యక్తులతోటి కలిసి పనిచేయటమే చాలా గొప్ప అని చెప్పని అందరూ ఎంతగానో మెచ్చుకుంటారు. మీకు కూడా మనసులో గర్వంగా ఉంటుంది మన యొక్క సామర్థ్యం ఈ మేరకు గుర్తింపులోకి వచ్చిందని. వివాహాలు, శుభకార్యాల విషయంలో ఆకస్మికంగా దైవానుగ్రహం వల్ల మంచి సంబంధాలు కుదురుతాయి, మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి స్వామివారికి అభిషేకం చేయటం, లేకపోతే ఏ దేవతకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేయటం, లక్ష్మీ తామర ఒత్తులతోటి అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయటం, ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవిని పూజించడం, ఇవన్నీ చెప్పదగినటువంటి సూచనలు. ఇందువల్ల అభివృద్ధి బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ధనప్రాప్తి
సంప్రాప్తిస్తుంది. ఇవన్నీ కూడాను భగవంతుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు కనుక ఆ విధానాన్ని మీకు చెప్పడం అనేది జరిగింది. కర్కాటక రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి, వృత్తి ఉద్యోగాల పట్ల కొంత శ్రద్ధ వహించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాటిల్లో పురోగతి కూడా ఉంటుంది. నూతనమైనటువంటి అవకాశాలని 100% సద్వినియోగం చేసుకోవడంలో మీరు ఇబ్బంది పడతారు. కొంతవరకు మాత్రమే సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీ మీద అభిమానంతో ప్రేమతోటి వ్యవహరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం చేసుకున్నందుకు కొంత బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా తొందరపాటు తనంతో కోపంతో నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదని చెప్పని గ్రహించండి. స్త్రీల మాటలు విని మీరు చెడిపోయారనేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి అపనింద కూడా మీ మీద వచ్చే అవకాశం ఉంది. కేవలం మీ కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి వలనే మీరు కొన్ని పొరపాట్లు చేశారని మీపై ఆరోపణ వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక కుటుంబ సభ్యులు చెప్పినా వేరే వాళ్ళు చెప్పినా ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు నడుచుకోవటం మంచిది. ఏది ఏమైనప్పుడు కూడాను నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో ఉంచుకునైనా ధర్మ మార్గంలో నడవటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ మాటలకి మీ యొక్క సన్నిహితులైనటువంటి ఆంతరింగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు విని ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి పనులు మాత్రం చేయొద్దు. ఇందువల్ల భవిష్యత్తులో మీకు చెడ్డపేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాలు బాగుంటాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా ఆశాజనకంగా ఉంది. మంచి ఉద్యోగం వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. పోటీ పరీక్షలకు, పోలీస్ ఆఫీసర్ పదవులకు మీరు చేసేటటువంటి కసరత్తు కష్టం ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా కళా సాహిత్య రంగాలకు సంబంధించినటువంటి అంశాలు సానుకూల పడతాయి. అవార్డులు రివార్డులు లభిస్తాయి. ఏది ఏమైనా కళారంగంలో కానీ క్రీడారంగంలో కానీ సాహిత్య రంగంలో కానీ ఇలా ప్రజా సంబంధాలు కలిగినటువంటి ఈ కార్యక్రమాల్లో విజయం సాధించాలంటే కేవలం శక్తియుక్తులే కాకుండా కొంత ప్రచారం చేసేవాళ్ళు, కొంత నెత్తినేసుకుని భుజాన వేసుకొని ఆదరించేవాళ్ళు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమవుతాయి. ఇందులో కూడా ప్రధానంగా కులము మతము ఎక్కువగా ప్రాతిపదికన ఈ గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది. కులము గోత్రం లేని వాళ్ళకి ఏ రకమైనటువంటి గుర్తింపు లభించదు. వాళ్ళు ఎంత శక్తి పరులేనప్పుడు కూడాను వాళ్ళు అనామకులుగానే ఉండిపోతారు. కులము మతము బలంగా ఉంటే వాళ్ళు మాత్రం కొండంత సాధించకపోయినా రవ్వంత సాధించిన దానికి కొండంత పేరు ప్రఖ్యాతులు అనేవి వాళ్ళకి సంప్రాప్తిస్తాయి. కనుక ఏంటంటే ప్రతి విషయంలో కూడాను ఇలా జరుగుతుంది కదా, సామాజిక పరిస్థితి ఇలా మారినాయి కదా అని చెప్పని మీరు బాధపడద్దు. మీ వంతు కృషి మీరు చేయండి. దైవం అనేవాడు ఉన్నాడు, కాలం అనేది ఉంది. ఆ కాలచక్ర భ్రమణంలో మీకు కూడా తప్పకుండా మంచి రోజులు వస్తాయి. ఈ కుళ్ళు రాజకీయాలను అధిగమించి మంచి స్థితిని మీరు చేరుకోగలుగుతారు. ఉన్నతమైన ఉద్యోగం కూడా పోటీ పరీక్షల్లో మీకు వస్తుంది. సివిల్ సర్వీసులకి చదువుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సివిల్ సర్వీసులకు వాళ్ళు ఎంపిక అవుతారు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని చెప్పని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి విఘాతం కలుగుతుంది. వీసా రావడానికి కూడాను ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అంతేకాకుండా వివాహ శుభకార్యాల విషయంలో కానివ్వండి,
పునర్వివాహ సంబంధమైన విషయాల్లో కానివ్వండి, మీరు చేసే ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం, అదేవిధంగా హనుమాన్ సింధూరుతోటి స్వామివారిని ఆంజనేయ స్వామివారిని పూజించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు సర్పదోష నివారణ చూర్ణాన్ని కొద్దిగా బకెట్లో ఓ చెంచా వేసి స్నానం చేయండి. అందువల్ల జన్మలగ్నవశాత్తు చంద్రలగ్నవశాత్తు ఉన్నటువంటి సర్పదోషాలు కాలసర్పదోషాలు పోతాయి, మానసికమైనటువంటి ఉత్సాహం లభిస్తుంది. ప్రతిరోజు కూడాను మీ ఇష్టదైవానికి దీపారాధన చేయండి. మెడిటేషను చేయటం వల్ల యోగాల వల్ల కొంత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. యోగా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా సక్రమమైన వాళ్ళనే ఎంచుకోండి. ఎవరో చెప్పారని చెప్పని మీరు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర వెళ్లకుండా అందులో నిష్ణాతులైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళ దగ్గర విద్య సాధించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సింహరాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. లగ్నంలో ఉన్నటువంటి గురువు కారణం చేత, జన్మరాశిలో ఉన్నటువంటి గురువు కారణం చేత పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి, సంఘంలో గౌరవం పెరుగుతుంది, ఆర్థికపరమైన అంశాలు బాగుంటాయి, నూతనమైన అవకాశాలు కూడా మీ ముందు చాలా వస్తాయి. దేన్ని ఎంచుకోవాలనేది మీరే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎటు చూసినా కూడాను ఆశావహమైనటువంటి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మీరు అనుభవించగలుగుతారు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి మంచి అవకాశాలు వస్తాయి, వాటిని మీరు సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఎంత స్థాయికి ఎదిగినా కానీ ఒదిగి ఉంటారు, మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ కన్యారాశిలోనే పివి సింధు జన్మించింది. గురువు ఎప్పుడైతే సింహరాశి నుంచి కన్యారాశిలోకి వచ్చాడో అప్పుడు జరిగినటువంటి టోర్నమెంట్లో ఆమె విజయపథంలో పయనించడం అనేది జరిగింది. ఈ విషయాన్ని శుభతిథి పంచాంగంలో 287 పేజీలో చాలా స్పష్టంగా రాశాను, ఆ విషయాన్ని కూడా గమనించండి. అంటే ఒక గురుగ్రహం మారటం వల్ల ఎంతో రకమైనటువంటి అత్యంత గొప్పవైనటువంటి ఫలితాలని పొందటం అనేది జరిగింది. అంటే ఆ గురువుకు ఉన్నటువంటి బలం అనేది తెలియజేయడానికి ఈ మాట చెప్పాను. లగ్నే గురువు లక్షణ దోషం ప్రతిచ్చత, లగ్నంలో గురువు ఉంటే లక్ష దోషాలు ఉన్నా కానీ పోతాయి. అంతేకాకుండా మీకు మరొక విషయాన్ని కూడా మనవి చేస్తున్నాను. పివి సింధు ఆడుతున్నటువంటి టైంకి ఆ రోజు బాగా గుర్తు తెచ్చుకోండి. అనుకున్నటువంటి టైంకి కాకుండా కొంచెం ఆలస్యంగా, ఒక అరగంట ఆలస్యంగా 8 గంటలకు మ్యాచ్ స్టార్ట్ చేశారు. అదే అనుకున్న ప్రకారం 7:30కే కానీ మ్యాచ్ జరిగి ఉంటే ఖచ్చితంగా పివి సింధుకి గోల్డ్ మెడల్ వచ్చేది. అంటే కాలం కానివ్వండి, సమయం కానివ్వండి, ఘోరాఫలం కానివ్వండి, ఎంత ముఖ్యమైనవో మన జ్యోతిషాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సరే, ఏది ఏమైనా దేశం యొక్క ప్రతిష్ట నిలబడింది, మనందరం కూడాను గర్వించాల్సినటువంటి అంశం. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను మీరు అనుకున్నటువంటి ఇది ఏదైతే ఉందో, భావన ఏదైతే ఉందో దానికి తగిన విధంగానే సంబంధాలు వస్తాయి, సంతోషంగా ఉండగలుగుతారు, ఏమీ ఆందోళన పడాల్సినటువంటి పని లేదు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా బాగుంటాయి. వివాహాది శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సిద్ధగంధంతో గణపతిని కానీ, గణపతిని అర్చించండి, తర్వాత మిగతా దేవుళ్ళను కూడా
ఆ గంధ అక్షింతలు ఏవైతే ఉన్నాయో వాటితో పూజించడం వల్ల చాలా రకాలైనటువంటి మేలు జరుగుతుంది. అవి ఎంతో శక్తివంతమైనవి. కర్ణుడు కూడాను ప్రతిరోజు కూడా నాగాస్త్రాన్ని గంధ అక్షింతలతో పూజించాడని చెప్పని మనకి మహాభారతంలో రుజువులు ఉన్నాయి. అంటే ఆ గంధం ఏదైతే ఉందో దాంతో అక్షింతల్ని తయారు చేసి వాటితో ఏ దేవతని ఏ దేవుని పూజించినా కానీ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చెప్పని శాస్త్రం చెప్తుంది. కనుక పెద్దలు చెప్పిన విషయాలు ఉపయోగించుకొని మనం లాభపడటం సంతోషంగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. వివాదాస్పదమైన అంశాలకు చాలా దూరంగా ఉంటారు. అనవసరమైన కార్యక్రమాలకి సమయాన్ని వృధా చేయరు. అదేవిధంగా మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి మీ యొక్క వృత్తి ఉద్యోగాల పరంగా మీ మీద ఉన్న బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చుకోవడానికి ఎక్కువగా మీరు శ్రమిస్తారు. మానసికమైనటువంటి శ్రమకి తగినటువంటి ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలో కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరి మనసు బాధ పెట్టకూడదని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ కన్యారాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతమేరకు ఫలించే పరిస్థితి గోచరిస్తుంది. వివాహ శుభకార్యాల విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది. వాటన్నిటి కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఏదో విధంగా మంచి సంబంధం కుదుర్చుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలకు కానివ్వండి, విద్యా సంస్థలకు కానివ్వండి, పోటీ పరీక్షలకు సంబంధించిన సంస్థలకు కానివ్వండి, మంచి పేరు ప్రఖ్యాతులు లభించే పరిస్థితిగా గోచరిస్తుంది. కాలం నాడు అనుకూలంగా ఉన్నటువంటి రోజుల్లో మనం ఈ స్థిరచరాస్తులు కొనుగోలు చేయలేకపోయామే అవకాశం ఉండి కూడా అని మీరు బాధపడతారు. గతాన్ని తలుచుకుని బాధపడే కన్నా ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీరు లాభపడే పరిస్థితి ఎంతగానో ఉంది. ఆ విషయాన్ని గమనించండి. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, మెడిసిన్ సిటీకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగా మీకు లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి పని కూడాను సమయానికంటే ఆలస్యంగా జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏదైనా శుభ ఫలితాలు వచ్చినా కానీ అవి ఆలస్యంగానే వస్తాయి. అందరికీ రావాల్సినటువంటి టైంలో మీకు రావు. ఏదో రకమైనటువంటి సాంకేతికపరమైన ఇబ్బందులు, పక్క వాళ్ళ ఏడుపు, పిటిషన్లు, అధికారుల పట్ల గౌరవం లేనటువంటి సిబ్బంది వల్ల కొంత ఇబ్బందులు మీకు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే అధికారులు మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న ఆ కింద సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెడతారు. వాళ్ళ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయరు. రేపురా మాపురా అని చెప్పని తిప్పుతారు, అందులో ఏవో కొర్రీలు వేస్తారు. ఈ రకమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. కనుక మీరు ఓర్పు వహించి ఏదో విధంగా మంచి మాటలతోటి వాళ్ళని ప్రసన్నం చేసుకొని మీ కార్యక్రమాన్ని ముగించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. లంచాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది మానుకోండి. ఎందుకంటే లంచాలు ఇవ్వని ఏ పని కూడాను జరగనటువంటి పరిస్థితి ఉంది. ఇది కలియుగం. కనుక మీరు సాత్విక భావాలు, ధర్మ సంబంధమైన భావాలు పెట్టుకుంటే వ్యక్తిగతంగా నష్టపోతారు. అంటే లంచాలు ఇవ్వమని చెప్పి నేనేం తప్పు మాట్లాడటలేదు. తులారాశి వారికి గ్రహగతుల రీత్యా ఉన్న పరిస్థితి అలాంటిది కాబట్టి చెప్పారు. ఎందుకంటే తులారాశి వశాత్తు వేయంలో గురువు ఉన్నాడు, తృతీయాధిపతి, షష్టాధిపతి. కాబట్టి అక్కడ శత్రురోగ రుణస్థానం అనేది వేయంలో బలంగా ఉంది. అందుకని ఖర్చు పెట్టేటప్పుల్లో మూడొంతులు వృధాగా పోతాయి, ఒక వంతు మాత్రమే సద్వినియోగం అవుతుంది.
అందుకని ఇబ్బందులు పడకుండా ఏదో వాడు చెబుతాడు వీడు చెబుతాడు వీడు ఫోన్ చేసినా వాడు ఫోన్ చేసినా ఏమీ రెస్పాన్స్ ఉండదు. డబ్బులు ఇచ్చి పనులు చేయించుకోవటం, దాని ద్వారా మీరు ఉన్నత స్థాయికి ఎదగటం, మీ అవసరాలు గడుపుకోవటం, ఇది చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలో కూడా మీకు సలహాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చాలా ఎంతో ఉపయుక్తమైనటువంటి విషయాల్ని, ఎంతో అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు. ఒక స్త్రీ ద్వారా కానీ లేకపోతే ఒక భార్య వల్ల కానీ వాళ్ళ సలహాల వల్ల కానీ మీరు లాభపడే పరిస్థితి గోచరిస్తుంది. కానీ వాళ్ళ మాటలు ఎందుకు విన్నామా అని చెప్పని మళ్ళీ మనసులో వాళ్ళ గురించి కూడాను తిరిగి మీరు విమర్శించుకుంటారు. ఎన్నిసార్లు విమర్శించుకున్నా కానీ వాళ్ళు చెప్పింది సరైనటువంటి భావం కరెక్ట్ రూట్ అని చెప్పని మీరు గ్రహిస్తారు. ప్రతి విషయంలో కూడాను నాకు ఎదురు లేదు అని చెప్పని భావించేటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో అది ఇబ్బందులకు దారితీస్తుంది. మితిమీనటువంటి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది ఇబ్బందులు కల్పిస్తుంది. పనికిరానటువంటి స్నేహితుల్ని బంధువుల్ని పక్కనేసుకుని తిరగటం వల్ల మీకు ఆర్థిక నష్టం, వాళ్ళ కోసం మీరు పరపతి ఉపయోగించాల్సిన పని రావటం, ఇంత పెద్ద మనిషి వెళ్ళతో తిరుగుతున్నాను పెట్టరా అని చెప్పి పక్క వాళ్ళు అనుకోవటం, ఇవన్నీ మీకు ఇబ్బందిగా మారుతాయి. కనుక వ్యక్తుల యొక్క స్థాయిని బట్టి మీరు స్నేహం చేయండి, వాళ్ళతోటి తిరగండి. ఎందుకంటే యుగ ధర్మాన్ని అనుసరించి పైకి కనబడేదాన్ని జనం అనుకుంటారు, కానీ మీ ఆంతర్యంలో ఉన్నటువంటి మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకోరు. చిన్ననాటి స్నేహితులు చిన్ననాటి బంధువులు మనం ఆదరించాలని చెప్పని వాళ్ళందరినీ భుజానేసుకుంటే ఒక ధర్మం ప్రకారం దాన్ని విమర్శిస్తుంది సమాజం. సమాజం విమర్శిస్తే మీకు నష్టం. అందుకని వాళ్ళని పక్కన పెట్టాల్సిన పరిస్థితి తాత్కాలికంగానైనా మీరు చేయవలసినటువంటి పనిగా అవుతుంది. వివాహాలు శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. పునర్వివాహ సంబంధమైన విషయాల్లో కూడాను మీరు కోరుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది వస్తుంది, ఘనంగా చేయగలుగుతారు. ఈ కోణంలో ఏ విధంగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడాను సుమంగళి పసుపుని పూజల్లో ఉపయోగించండి. మీరు కూడా సుమంగళి పసుపుని వాడండి, అందువల్ల చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది, అందువల్ల మాంగళ్య బలం పెరుగుతుందని చెప్పని చెప్తారు. ఆ పసుపు వాడటం వల్ల, రాసుకోవటం వల్ల, తర్వాత పూజ చేయటం వల్ల, పూజల్లో ఉపయోగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఆ సుమంగళి పసుపు నీళ్ళతోటి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శత్రువర్గం అనేటువంటిది నశించిపోతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది, మీ కార్యక్రమాలన్నీ సజావుగా సాగుతాయి. ఈ తులారాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏకాదశిలో ఉన్నటువంటి గురువు కారణంగా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. విలువైనటువంటి వాటిల్లో, లాభాలు వచ్చే వాటిల్లో పెట్టుబడి పెట్టగలుగుతారు. సంతానం విషయం బాగుంటుంది. జ్యేష్ఠ సంతానం విషయం మరింత పురోగమనంలో ఉంటుంది. వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. నాలుగు రాళ్ళు సంపాదించి మీకు కూడా అండగా నిలబడే పరిస్థితిగా గోచరిస్తుంది. వాళ్ళ డబ్బులు మీకు అక్కర్లేకపోయినా వాళ్ళు ప్రేమతో ఇస్తే మీరు కాదనలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల కోసం శ్రమపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత దీక్షతోటి కష్టపడి ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఏమాత్రం మితిమీనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకోవద్దు. ఎందుకంటే జన్మరాశిలో శని నడుస్తున్నాడు. ఏలినాడు శని, 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయాలి, అఘోర పాశుపత హోమం చేయాలి, నలుపు బొత్తుతోటి శనికి దీపారాధన చేయాలి. ఇవి చేస్తే మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా ప్రతిరోజు కూడాను దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించినా ఈ రకమైన ఫలితాలే సంప్రాప్తిస్తాయి. కనుక ఎవరి శక్తి మేరకు, ఎవరి అవకాశం మేరకు వాళ్లకు ఈ కార్యక్రమాలు చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన.
విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, ఉద్యోగంలో ప్రమోషన్కి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు వహించండి. ప్రతి విషయంలో కూడాను ప్రతిరోజు కూడాను కాలం మనకే అనుకూలంగా ఉండదు. ఒక్కరోజు కాలం అనుకూలించినప్పుడు ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి. కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ముందు జాగ్రత్తలు తీసుకోండి. సంతాన సంబంధమైన విషయాల్లో ఏమాత్రం దిగులొద్దు. వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, పైకి వస్తారు. అందులో మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. పక్క వాళ్ళ మాటలు విని పక్క వాళ్ళ పిల్లలేదో ఉద్యోగాలు చేస్తున్నారని, అమెరికా పోయారని, లండన్ పోయారని ఇట్లాంటి మాటలన్నీ మీకు వినిపిస్తుంటారు. అవన్నీ మీరు వినిపించుకోవద్దు. మీ పిల్లలు అంతకంటే గొప్ప స్థానంలోకి వెళ్తారు. తప్పనిసరిగా భగవంతుడి అనుగ్రహం మీకుంది. మీరేమి కూడాను ఈ విషయం గురించి దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు కూడాను సానుకూలమైన ఫలితాలు సాధించడానికి ఓం నమశివాయ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. అష్టమును కథలతో దీపారాధన చేస్తే మరింత ఎక్కువ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సర్పదోషం పోవటానికి నాగసింధూరాన్ని ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. సర్వరక్షా చూర్ణంతో స్నానం చేస్తే నవగ్రహ దోషాలు పోతాయి. ఇవన్నీ మన ముందు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని మంచి మార్గంలోకి వెళ్ళడానికి, అభివృద్ధి చెందడానికి మనం మహర్షులు చెప్పినటువంటి, శాస్త్రంలో చెప్పినటువంటి అంశాలని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. అదేవిధంగా ఇతరులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ఇతరత్ర వస్తువులు కానివ్వండి మీ దగ్గర దాచిపెట్టమని చెప్పి అడిగితే మీరు మాత్రం దాచిపెట్టద్దు. అందువల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదేవిధంగా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ వస్తువులు కానీ మరొకరి దగ్గర తాత్కాలికంగా దాచిపెడదామనేటువంటి ఆలోచన కూడా చేయొద్దు. మీ వస్తువుల భద్రత విషయంలో మీరే జాగ్రత్త తీసుకోండి. ఇంకో చోట పెట్టడం వల్ల మీరు నష్టపోతారు. కనుక ప్రతి విషయంలో కూడాను మధ్యవర్తిత్వం చేయటం, మధ్యవర్తి సంతకాలు పెట్టడం, మధ్యవర్తిగా మీరు ఉండి హామీ ఇవ్వటం, ఇలాంటి పనులు ఏవి నెత్తిలు పెట్టుకోవద్దు. మిమ్మల్ని అడిగిన నిష్కర్షగా నిర్మమాటంగా చెప్పండి. ఇలాంటి దిక్కుమాల విషయాల్లో మాత్రం నన్ను దూచొద్దు, నన్ను లాగద్దు అని చెప్పండి. మీకు మానసికమైనటువంటి ధైర్యం, ప్రశాంతత ఏర్పడుతుంది. వీళ్ళు ఇలాంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్న కొద్దీ అవన్నీ ఏ క్షణాన ఏమవుతుందని చెప్పని మీరు దిగులు పడి ఆరోగ్యం పాడు చేసుకోవాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో అక్కడదాకా రానీకండి. అంతేకాకుండా విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాల్లో చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగానే గోచరిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ప్రయత్నాలు దాదాపుగా చివరి అంకంలో ఉన్నట్టుగా మీరు భావిస్తారు. త్వరలోనే చేతికొస్తుందనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, ప్రజా సంబంధాలు చక్కగా ఉన్నాయి. అన్నింటిలో అభివృద్ధి కనబడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైనటువంటి మంచి మార్పులు వస్తాయి. దీనికి కారణం ఏంటంటే ఈ ధనుసు రాశ్యాధిపతి అయినటువంటి గురువు చాలా శక్తివంతమైనటువంటి గ్రహం. అభివృద్ధి కారకుడైన గురువు వల్ల ఈ ధనుర్లగ్న ధనుర్రాశి వశాత్తు కన్యారాశిలో అంటే దశమస్థానంలో ఉన్నాడు కనుక వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమస్త విషయాలు మీకు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. గతంలో ఎదురైనటువంటి చేదు అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోయినా కానీ మీకు సానుకూలమైన ఫలితాలే వృత్తి ఉద్యోగాల పరంగా అంది వస్తాయి. విలువైనటువంటి ఆస్తులను కొనుగోలు చేయాలనే మీ ఆలోచన ముడిపడుతుంది. స్వర్గ నిర్మాణం అనేటువంటి కోరిక నెరవేరుతుంది. ఈపాటికే స్వగృహం ఉన్నవాళ్ళకి వేరే చోట స్థిరాస్తి ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. వివాహ శుభకార్యాల విషయంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు నిరాటంగా కొనసాగుతాయి.
మంచి సంబంధం కుదురుతుంది, ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. జాతకాలు కలవటము కలగపోవటము, ఈ దొంగ స్వామీజీలతో మాట్లాడటము, దొంగ బాబాలతో మాట్లాడటం, ఇలాంటి వాటి వల్ల మీరు కొంత నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఎదుటి వ్యక్తి ఒక మాట చెప్తున్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని యొక్క స్టాండర్డ్ ఏంటి, ప్రూవెన్ రికార్డ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మీరు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచిది. అది మీకు మీ భవిష్యత్తుకి మీ వాళ్ళందరికీ చాలా మంచిది. అనవసరమైనటువంటి ఈ దొంగ బాబాలను నమ్మి ఎంతోమంది ఇల్లు గుల చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక అలాంటి పరిస్థితి మీకు రాకూడదని ముందు జాగ్రత్తగా చెప్పడం అనేది జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాల్లో మనం గెలవగలమా లేవా, లేదా మనకి సెలక్షన్ వస్తుందా రాదా అనేటువంటి టెన్షన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోండి. తప్పకుండా మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మీ జన్మరాశి వశాత్తు దశమ స్థానంలో గురువు ఉన్నాడు కనుక చక్కగా సౌఖ్యవంతమైనటువంటి అధికారం కలిగినటువంటి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఏ కోణంలో కూడాను మీ గౌరవానికి మాత్రం ఏమాత్రం భంగం వాటిల్లదు. అదేవిధంగా శుభకార్యాలు కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఇతరులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూర్చి స్నేహితులకి బంధువులకి వాళ్ళకు కూడా మంచి చేయగలుగుతారు. శుభకార్యాల విషయంలో వాళ్ళకు కూడా ఆర్థికంగా సహాయం చేస్తారు, మాట సహాయం చేస్తారు, అన్నీ బాగుంటుంది. సంతాన సంబంధమైన విషయాల్లో కొన్ని విషయాల్లో వాళ్ళు ఒప్పుకోని కారణం చేత సంతానంతో కొంత ఘర్షణ వైఖరి ఏర్పడుతుంది. పిల్లలు మాట వింటలేదనేటువంటి ఒక అభిప్రాయానికి మీరు వస్తారు. మీరు అలా అభిప్రాయానికి రావడం తప్పు. మారుతున్నటువంటి కాలాన్ని బట్టి పక్కన ఉన్నటువంటి ఇతర పిల్లలు ఏ విధంగా ఉన్నారనేది ఓసారి పరిశీలించుకోండి. దానికి అనుగుణంగానే వెళ్ళటం మంచిది, కానీ వాళ్ళని వేరుగా చూడటం వల్ల ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మంచిగా చెప్పుకొని దారిలోకి తీసుకురావాలి తప్పితే మీరు గట్టిగా మాట్లాడటం ఇతరత్రా చేయటం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అలా వద్దు. వాళ్ళ మనసు తెలుసుకొని మెల్లిగా చెప్పండి. తప్పకుండా వాళ్ళు మాట వింటారు, దారికి వస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. నూతనంగా ప్రారంభించేటువంటి వ్యాపార వ్యవహారాలు కూడా లాభిస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం మీ ఇష్టమైన దేవుడికి కానీ దేవతకు కానీ సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయండి. శత్రునాశనం అవుతుంది, రోగనాశనం అవుతుంది, అదేవిధంగా సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ సుమంగళి పసుపుకి అంత శక్తి ఉంది. దీని పూజల్లో ఉపయోగించడం వల్ల, వ్యక్తిగతంగా ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మహాలక్ష్మీదేవికి తెల్లజిల్లేడు, అదేవిధంగా మహాలక్ష్మీదేవికి లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేసి లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతో అమ్మవారిని ఆరాధించేట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ గణపతి నవరాత్రోత్సవాల్లో మీకు ఒక చక్కని అవకాశం వచ్చింది. తెల్లజిల్లేడు ఒత్తులతోటి అష్టమునుగా తైలంతోటి స్వామివారిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా గరికెను వాడండి పూజలో. బిల్వదళాలు సమర్పించండి గణపతికి. అనుకున్నటువంటి పనులు నిర్విఘ్నంగా జరిగిపోతాయి. సమాజంలో మీకున్నటువంటి స్థాయిని స్థానాన్ని కాపాడుకోవడానికి నిత్యం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. శత్రువర్గం కూడాను మీతో అనవసరమైన వివాదం పెట్టుకోవడం ఇష్టం లేక మిత్రత్వాన్ని నటిస్తారు. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్త వహించాలి. కాలం అనుకూలంగా ఉన్నప్పుడే కొంత ధనాన్ని దాచుకోవటం, ఇన్వెస్ట్ చేయటం, ఇలాంటి పనులు చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. అనవసరమైన వాటిలో పెట్టుబడి పెట్టడం, స్పెక్యులేషన్లో పెట్టడం, ఆ డబ్బులు పోవటం, తిరిగి బాధపడటం ఇలాంటివి వద్దు. ఏదైనా స్థిరాస్తుల మీద కానీ గోల్డ్ మీద కానీ పెట్టుబడి పెట్టండి. సానుకూలమైన ఫలితాలని భవిష్యత్తులో మీరు పొందగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, సేవా సంస్థలకు కానివ్వండి, వృద్ధాశ్రమాలకు కానివ్వండి, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి చోట కూడాను మీ పేరు చెప్తే ఒక విలువ అంటూ ఉంటుంది. మీ మాటకు ఒక విలువ అంటూ ఉంటుంది. దాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. ఎవరి వల్ల కాదు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టచ్చు, కానీ మంచి పేరు సంపాదించుకోవటం అనేది చాలా కష్టం. అందున వివాదరహితుడిగా పేరు తీసుకోవటం అనేది మరింత కష్టం. ఇవి మీరు సాధించగలుగుతారు. మీ క్యారెక్టర్లోనూ మీకున్న గుడ్ విల్ ఏదైతే ఉందో
దాన్ని అనుసరించి అందరూ కూడా మిమ్మల్ని అనుసరించాలని చెప్పనే అనుకుంటారు. మీ మాటలు విని బాగుపడతారు, మంచి స్థితికి చేరుకుంటారు. మీ సలహాలేది కదలనటువంటి వ్యక్తులు ఉంటారు, చిన్న పనికి కూడా వాడు కదలరు. అలాంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని ఆశ్రయించుకొని ఉంటారు. కానీ మీరు చెప్పే సలహాలు ఇంట్లో వాళ్ళకి మాత్రం నచ్చవు. అందుకనే అన్నారు పెద్దలు, మేధావులు ఇతరుల సమస్యలను పరిష్కరించినంత తేలిగ్గా సొంత సమస్యలను పరిష్కరించుకోలేరు అని. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కువగా ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోకుండా మీ కార్యక్రమాలు మీరు కొనసాగించండి. భగవద్ అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు చేసినటువంటి దాన ధర్మాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, సమాజ సేవ కానివ్వండి, దానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఏదో ఒక రూపంలో మీకు మీ సంతానానికి తప్పకుండా ఉపయోగపడతాయి. మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి భగవంతుడు మనం చల్లగా చూస్తాడు అనేటువంటి మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో అదే సరి అయినటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ ధనుసు రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని మనస్తృప్తిగా చేసుకోగలుగుతారు. మీరు తిట్టమే కాకుండా నలుగురికి సహాయం చేసేటువంటి స్థితిలో మీరు ఉండాలని చెప్పని భావిస్తారు. ఆ స్థాయికి ఎదగడానికి మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఎందుకంటే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టితో మకరాన్ని చూస్తున్నాడు. అందువల్ల సంతానం యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్థితి బాగుంటుంది. మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఎవరికి రానటువంటి క్రియేటివిటీ ఆలోచనలు వస్తాయి. వాటి ద్వారా మీరు లబ్ధి పొందగలుగుతారు, ప్రయోజనాలు పొందగలుగుతారు, మంచి కీర్తి సంపాదించుకోగలుగుతారు. ఎవరైతే మీ ద్వారా ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళి మంచి స్థానంలో ఉన్నారో వాళ్ళు మాత్రం మిమ్మల్ని గుర్తుపెట్టుకోరు. మీ ద్వారా కొద్దిగా సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. సమాజంలో ఏమిటి మార్పు, ఏమిటి తేడా అని చెప్పని మీరు ఎంతగానో అనుకుంటారు. కానీ ఇది కలియుగం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మమతలకి అనురాగాలకి ఎక్కడా సాగులేదని, ఆత్మీయులకి ఆత్మీయతకి ఆప్యాయతలకి తావులేదని, బంధుత్వాలకు తావులేదని, రక్త సంబంధాలకు కూడా తావులేదని, కేవలం ధనం మాత్రమే నడిపిస్తుందని, రెండో పక్షంలో కులం మాత్రమే నడిపిస్తుందని మీరు నిర్ణయించుకొని కఠోరమైనటువంటి సత్యాన్ని గ్రహించి దాన్ని తగిన విధంగా నడుచుకోలేక కొన్ని కార్యక్రమాలు మానుకుంటారు. నేను ఈ స్థితికి దిగజారలేను అని చెప్పని మీకు మీరే నిర్ణయించుకొని ఉన్నదాంట్లో తృప్తిపట్టడం అనేది నేర్చుకుంటారు. ఆ విధంగానే జీవించాలని చెప్పని అనుకుంటారు. ఈ రకమైనటువంటి మాల్ ప్రాక్టీస్ చేసి ఎక్కడ చెప్పాల్సిన మాట అక్కడ చెప్పి ఈ తాడు బొంగరాలు లేనటువంటి ఆటలు ఆడి నేను సంపాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను నెరవేర్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడి దయవల్లే నేను నెరవేర్చగలిగాను. భవిష్యత్తులో ఉన్న బాధ్యతలు కూడా ఆయన దయవల్లే నేను నడిపించగలుగుతాను. ఇలాంటి వక్ర మార్గాలు మాత్రం నాకు అక్కర్లేదు. నాకు ఆప్యాయతలు కావాలి, ప్రేమలు కావాలి, అనుబంధాలు కావాలి, బంధుత్వాలు కావాలి, స్నేహాలు కావాలి అనేటువంటి మీ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో మీ సున్నితమైన మనస్తత్వానికి ఇబ్బంది కలిగినటువంటి వాతావరణాన్ని మీకు మీరుగానే సృష్టించుకుంటారు. ఏది ఏమైనప్పుడు కూడాను భగవంతుడి దృష్టిలో మీరు ఒక మంచి వ్యక్తిగా ముద్రపడాలని చెప్పని మీరు చేసే కార్యక్రమాలు నిరూపిస్తాయి. ఓ రకంగా చెప్పాలంటే నలుగురిలాగా కాకుండా ఓ రకమైనటువంటి మంచితనం, ఆప్యాయత, అమాయకత్వం మూర్తి భవించిన వ్యక్తిగా మీకు మంచి గుడ్ విల్ అనేది ఏర్పడుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం చేయరని, అబద్ధం చెప్పరని, సరైన మార్గంలో నడుస్తారని మిమ్మల్ని అందరూ కూడాను
భావిస్తారు. అదేవిధంగా వివిధ రకాల అంశాలకు సంబంధించిన విషయాల్లో మీకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఇతర భాషలో మీకున్న పరిజ్ఞానం ఏదైతే ఉందో, కళా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన గుర్తింపు వస్తుంది. తద్వారా మీరు ఎంతోమందికి మీరు సహాయం చేయగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ ఏ పరిస్థితి ఎలా వచ్చినా కానీ మనం మాత్రం నీతిగా నిజాయితీగా నడుచుకోవాలి అని చెప్పని భావిస్తారు. భగవద్ అనుగ్రహంతో కార్యక్రమాలు సాధ్యమవుతాయని చెప్పని భావిస్తారు. అదేవిధంగా నడుచుకుంటారు. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ మకర రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిరోజు కూడాను పూజా కార్యక్రమాల్లో మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. సిద్ధగంధంతో అభిషేకం చేయండి. ఈ సుమంగళి పసుపుతోటి దేవతార్చన చేసుకోవచ్చు. వాటిని వ్యక్తిగతంగా వాడుకోవచ్చు. ఆ సుమంగళి పసుపుకి ఆ రకమైనటువంటి శక్తి ఉంది. చాలా పవిత్రమైనటువంటిది. ఇలాంటి వాటి వల్ల మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఎక్కడా విఘ్నాలు లేకుండా పనులు నడవటానికి ఈ తెల్లజిల్లేడు వత్తుతోటి గణపతికి దీపారాధన చేసి అష్టములుగా తేలంతో బయలుదేరండి. అన్నీ కూడా బాగుంటాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న కార్యక్రమాన్ని మీ ప్రమేయం లేకుండానే మీ కుటుంబ సభ్యుల వల్ల, బంధువుల వల్ల ఆ కార్యక్రమాలు చక్కబడతాయి. చాలా వరకు మీ బాధ్యతల్లో పాలు పంచుకోవడానికి కుటుంబ సభ్యులు, బంధువులు ముందుకొస్తారు. దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అయ్యే పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. కోర్టు వ్యవహారాల్లోనూ మధ్యవర్తి పంచనామాల్లోనూ మీకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా పెట్టుబడి పెట్టినటువంటి ఒకనొక విషయంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయా అని చెప్పని ఆలోచిస్తారు. ఇది నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అని చెప్పని అనుకుంటారు. అందరికీ కలిసి వస్తే మనకి కలిసి వస్తుంది, లేకపోతే అందరికీ కలిసి రాకపోతే మనకే కలిసి రాదు. ఇది మనం ఒక్కడి మీదనే ఆధారపడ్డ వ్యవహారం కాదని చెప్పని నిర్ణయించుకుంటారు. సామూహికమైనటువంటి దైవానుగ్రహం ఉంటే తప్ప బయటపడలేనటువంటి విషయం ఇది. అంతేకాకుండా వ్యవసాయ సంబంధమైనటువంటి అనుబంధ ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు అంతగా బాగుండవు. సంతానం యొక్క పురోగతి బాగుంటుంది. వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలు బాగుంటాయి. మంచి స్థితిని సాధించగలుగుతారు. కుటుంబం ప్రతిష్టని నిలబెట్టగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బును చాలా పొదుపుగా వాడాలని చెప్పని మీరు ప్రయత్నిస్తారు. పొదుపు చేయాలనుకునే మీ సంకల్పం మాత్రం నెరవేరదు. అనేక రకాలైనటువంటి ఆప్లికేషన్స్, ఖర్చులు వస్తూ ఉంటాయి. వాళ్ళందరి అభ్యర్థన మేరకు ఎవరిని కాదనలేక అందరికీ సహాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకనొక సందర్భంలో మీరు దాచుకున్నటువంటి డబ్బుల్లో కూడా ఆత్మీయులకి కొంత సహాయం చేసేటువంటి స్థితి గోచరిస్తుంది. అయితే డబ్బులు ఇవ్వటం, వాళ్ళతో విరోధం రావటం ఇది మీకు మామూలే. అయినప్పటికీ కూడాను మీరు దయాద్ర హృదయంతో వ్యవహరిస్తారు. ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు వింటారు, మోసపోతారు. చెప్పింది మనవాళ్లే కదా అన్న ఉద్దేశంతో దాన్ని నిజమని చెప్పని భ్రమిస్తారు. కానీ వాళ్ళు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీ సిద్ధాంతాలకు వ్యతిరేకమైన పనులు వాళ్ళు చేస్తున్నారు. అధర్మమైన మార్గంలో డబ్బులు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు, అధికారులను ఆశ్రయిస్తున్నారు. మీ పేరు ప్రఖ్యాతులు కూడా వాడుకుంటున్నారు. మీకు కూడా చెడ్డ పేరు తెచ్చేటువంటి పరిస్థితిని కల్పిస్తున్నారు. వివాహ శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి విషయాలు నిజమవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సానుకూలమైనటువంటి
ఫలితాలను మీరు పొందగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను మీ అంచనాలు కరెక్ట్ అవుతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. క్రీడారంగంలో మంచి ఖ్యాతి లభిస్తుంది. అంతేకాకుండా పోటీ పరీక్షలు, ఎన్నికలు, ప్రజా సంబంధమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగానే ఉంది. కొంచెం ఆరోగ్యపరమైన విషయంలో మటుకు జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా సంతాన సంబంధమైన విషయాల్లో మీరు ఆశించిన పురోగతి ఏదైతే ఉందో అది తప్పకుండా లభిస్తుంది, పూర్తవుతుంది. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడాను ఈ అష్టములు కాదైనంతో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల మీకు చాలా వరకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. దైవికం అనే పొడితోటి ఉదయం సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి. ఈ నరదృష్టి, గృహదృష్టి, ఈ దరిద్రాలు మొత్తం పోతాయి. మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. రాత్రిపూట హాయిగా నిద్రపోగలుగుతారు. ఇవన్నీ కూడాను మన మంచి కోరి మన మహర్షులు చెప్పినటువంటి అంశాలనే మీ ముందు ఉంచుతున్నాను. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. మీనరాశి వారికి వారం బాగుంది. ఈ మీనరాశికి గురుగ్రహ దృష్టి కలిగి ఉండటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేటటువంటి ఉపాయాలు, అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి బలోపేతం చేసుకోవడానికి, ఉన్న అప్పుల్ని తీర్చడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడతాయి. వివాహాలు, శుభకార్యాల విషయంలో మొండికి పడేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక దరికొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో అది ఈ వారం తీరుతుంది. వాళ్ళకు కూడా మంచి సంబంధం కుదరటం అనేది జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో పురోగతి సాధించగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలకు కానీ విద్యా సంస్థలకు కానీ మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అదేవిధంగా వాణిజ్య పన్నుల అధికారుల వల్ల, ఇతరత్ర అధికారుల వల్ల, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల సామూహికంగా నష్టపోవడం అనేది జరుగుతుంది. ఆ నష్టాలు పొందే వాళ్ళలో మీరు కూడా ఉంటారు. ఈ విషయాన్ని అంతగా మనసుకు తీసుకుని ఆలోచించకుండా నలుగురితో పాటు నారాయణ, పదమూడుతో పాటు గోవింద అన్నట్టుగా మీరు వ్యవహరిస్తారు. ఇతరత్ర ఆదాయ మార్గాలు వచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. అమ్మకాలు, కొనుగోలు సంబంధించిన విషయాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు కొంతవరకు లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఇప్పుడిప్పుడే సమస్యలన్నీ కూడాను తీరతాయి, మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటి సంకేతాలు మీకు మానసికంగా అనిపిస్తాయి. జరగబోయేది కూడా అదేను. ఈ గురుబలం వల్ల మీరు చాలా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థికంగా ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మీరు వెళ్ళగలుగుతారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. నూతనంగా ప్రవేశపెట్టేటువంటి వ్యాపారం కానీ, వ్యాపారంలో ప్రోడక్ట్స్ కానీ మంచి ప్రజాదరణకు నోసుకుంటాయి. ఈ ఏ కోణంలో చూసినా కానీ మీ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అది చక్కగా నెరవేరుతుంది. మీకు సపోర్ట్ చేసేవాడు చాలామంది ఉంటారు. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. మీ వయసు వాళ్ళ సహకారం ఉంటుంది. బంధుమిత్రుల సహకారం కూడా లభిస్తుంది. అదేవిధంగా అన్నిటికీ మించి దైవానుగ్రహం వలన మీరు పెట్టినటువంటి ప్రతి విషయం కూడాను ప్రజల్లో విజయవంతమైన ఫలితాలు రావడంతో ఆనందపూరితమైన వాతావరణాన్ని మీరు అనుభవించగలుగుతారు. వివాహాలు, శుభకార్యాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచిగా ఉంటాయి. మంచి సంబంధం కుదురుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, మెడిసిన్ సీట్కి సంబంధించిన విషయాలు,
బ్యాంకు పరీక్షలకి పోటీలకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను లాభించే పరిస్థితిగాను గోచరిస్తుంది. మీరు ఏమాత్రం సంకోచపడకుండా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చండి. ఎక్కడ నెగటివ్ థింకింగ్ మాత్రం వద్దు. ఈ పని జరగదేమో అనే భావంతో మీరు ఉండద్దు. ఈ పని జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పని దాని అనే భావన మనసులో పెట్టుకొని మీరు ప్రయత్నించండి. తప్పకుండా విజయవంతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే సింహరాశిలో ఉన్నటువంటి గురువు కన్యారాశిలోకి వచ్చి 7వ దృష్టితోటి మీనరాశిని చూస్తున్నాడు. ఇందువల్ల మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గతంలో మీరు కోల్పోయినటువంటి పదవులు కానివ్వండి, ఇతరత్ర అవకాశాలు కానివ్వండి, అవన్నీ కూడా తిరిగి మీ చేతికి వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. మనం ఇన్నాళ్ళు నమ్మింది దొంగల్ని అని చెప్పిన ఆ దొంగల్ని వెళ్ళగొట్టి పెత్తనం మీకు అప్పగిస్తారు కొంతమంది అధికారులు. అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా మీరు చాలా సన్నిహితులు అవుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ధర్మాన్ని న్యాయాన్ని అనుసరించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరి మనసు నొప్పించకూడదు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని భావిస్తారు. ఈ రకమైనటువంటి చింతన కానివ్వండి, ఈ రకమైన ఆలోచన విధానం కానివ్వండి, మీకు మేలు చేస్తుంది, సమాజంలో మీకు పేరు కూడా తెచ్చిపెడుతుంది. ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తేలంతో లక్ష్మీతామర వత్తుతో మహాలక్ష్మి దేవికి పూజ చేయండి. అదేవిధంగా లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. అంతేకాకుండా సుమంగళి పసుపును వాడటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దాన్ని వాడి మీ యొక్క అనుభూతులు ఎలా ఉన్నాయనేది మాకు తెలియజేయండి. అందులో తెల్ల ఈస్తరి వేరు కలుస్తుంది సుమంగళి పసుపులో. అది పూజా పునస్కారాలకు కానివ్వండి, వ్యక్తిగతంగా వాడుకోవడానికి కానివ్వండి, చాలా మంచిది. ఈ రకమైనటువంటి విలువైన విషయాలు ఎన్నో మన మహర్షులు చెప్పారు. అయితే ఏంటంటే వాణిజ్య ప్రపంచంలో వీటికి విలువ లేకుండా ఏవేవో తీసుకొచ్చి వాటిని ముందు పెట్టి అవి చాలా ఘనమైనవి అని చెప్పని ప్రచారం చేసుకుంటున్నారు. సరే, దాని గురించి నేనేమి వ్యాఖ్యానించను కానీ ఉన్న వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ముందు ఉంచాను. శాస్త్రంలో చెప్పినవే నేను తెలియజేశాను తప్ప నా వ్యక్తిగతంగా పరిజ్ఞానంతో నేనేమి చెప్పింది కాదు. ఈ మీనరాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి సూర్యమానం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.